నమస్కారం కేఎన్ టీవీకి స్వాగతం నేను మీ మౌని సునేనా కల్తీ మద్యాన్ని అరికట్టాలని మహిళా మాంగల్యాలను తెంచేస్తున్న జై బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వ మద్యం షాపుల ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలు నిరసనకు దిగాయి కృష్ణా జిల్లా నందిగామ మద్యం షాపులో తంగిరాల సౌమ్య జై బ్రాండ్ మద్యాన్ని కొనుగోలు చేసి బాటిల్ పగలగొట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ పేదల ఆరోగ్యంతో ముఖ్యమంత్రి జగన్ చెలగాటం ఆడుతున్నారని మద్యపాన నిషేధం చేయకపోగా విచ్చలవిడిగా చీప్ బ్రాండ్ చీప్ లిక్కర్లకు అనుమతులు ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆమె అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న మద్యాన్ని బ్యాన్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు ఇంత తెలివైన ముఖ్యమంత్రి పేదవాడి పొట్టను కొట్టి పేదవాడి ప్రాణాన్ని కొనుక్కునే ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదండి ఈరోజు ఆడపడుచులు మాంగళ్యాలు తెగిపోతున్నాయి నేను చేసే అరాచకానికి వీళ్ళ మరి ఏదైతే అరాచకాలు చేస్తూ వీళ్ళ బాహ్యం చేస్తూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారో ఒకప్పుడు 6,000 కోట్ల ఆదాయం వస్తే మద్యం ద్వారా ఈ రోజు దాదాపు 40,000 కోట్ల ఆదాయం వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు మద్యం ద్వారా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు అమాంతంగా రేట్లు పెంచేసి అదేవిధంగా మద్యాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు అప్పులు తెచ్చారంటే మన రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటే కేవలం ఈ మద్యం వనరుగా చేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా జేబులు నింపుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మద్యానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎవరు కూడా ఎడిక్షన్ బాడీ ఎడిక్షన్ అయితే అది మానుకోలేడండి ఎంత రేటు పెంచినా అది కొనుక్కుంటాడు ఇది ఆలోచించి ఈ టెక్నిక్ని ఆలోచించి చాలా తెలివిగా మద్యాన్ని అమాంతంగా రేట్లు పెంచేస్తుంది ఈరోజు పేదవాడి ఇంట్లో వాళ్ళు జీవితాలతో ఆడుకుంటున్నారు మనం చూసాం జంగారెడ్డి గూడెంలో ఏ విధంగా 26 మంది కల్తీ సారా తాగితే ఎంత హాస్యాస్పదంగా తీసుకుంటున్నారండి వీళ్ళ అంత హాస్యాస్పదంగా తీసుకుంటారు ఒక మనిషి ప్రాణం విలువ తెలియదు కాబట్టి వాళ్ళు హాస్యాస్పదంగా తీసుకుంటారు ఒక మనిషి ప్రాణం విలువ ఆ పోగొట్టుకున్న ఫ్యామిలీ తెలుసండి 26 మంది ఫ్యామిలీ వాళ్ళ కుటుంబీకులు పోగొట్టుకుంటే వాటి విలువ 26 మంది కుటుంబాలకు తెలుసు అదే కనుక అతను సంపాదించే వ్యక్తి అయితే జీవితాంతం ఆ కుటుంబ రోడ్డు మీద పడ్డాడు ఎంత తేలిగ్గా కొట్టిపడేస్తున్నాడని ముఖ్యమంత్రి సహజ మరణాలు అంటున్నాడు నువ్వు నీకేంట్లే నువ్వు గొడ్డలిపోటునే నువ్వు గుండెపోటును చిత్రీకరించావు నీకు పేదవాళ్ళ మరణాలు ఒక లెక్క కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఏదైతే మేము ఉద్యమాలు చేస్తున్నామో ఈ మద్య నిషేధాన్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో వెంటనే అమలు చేయండి మీరు కల్తీసారా ఇప్పుడు పేదవాడు మద్యం వీళ్ళ ఇచ్చే బ్రాండ్లు కొనుక్కోలేక కల్తీసారా వైపు మొగ్గు చూపుతున్నారు